విజయనగరంలో డ్రగ్స్ కలకలం రేపాయి. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వద్ద 15 గ్రాముల డ్రగ్స్ సీజ్ చేశారు మాదాపూర్ ఎస్ఓటీ టీం. కారులో డ్రగ్స్ తరలిస్తుండగా మాట వేసి పట్టుకున్నారు పోలీసులు. నిందితుడి ఇంట్లో సోదాలు నిర్వహించారు ఎస్ఓటీ బృందం. నిందితుడిని పాత నేరస్తుడిగా గుర్తించారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి కటకటాలకు తరలించారు. రాజేంద్ర నగర్ బండ్లగూడ సన్సిటీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ జయచంద్ని అరెస్ట్ చేశారు. కర్ణాటక బెంగళూరుకు చెందిన ప్రధాన నిందితుడు సోహాన్ అలియాస్ శ్రీధర్ పరారైనట్టు తెలుస్తుంది. 20 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ కొనుగోలు చేసి 5 గ్రాముల డ్రగ్ విద్యార్థులకు అమ్మాడు ఈ కేటగాడు. ఈరోజు మాదాపూర్ ఎస్ఓటి తర్వాత రాజేంద్ర నగర్ పోలీసులు ఒక వ్యక్తిని యంగ్స్టర్ని అరెస్ట్ చేయడం జరిగింది డ్రగ్స్ కేసులో. అతని పేరు పొదిళ్ళ జయచంద్. ఇతను గుంటూరుకు సంబంధించిన వ్యక్తి, అమరావతి ప్రాంతంలో ఉంటాడు. అతను ఇంజనీరింగ్ని అక్కడ విజయవాడలో కంప్లీట్ చేసిన తర్వాత మన దగ్గరికి రావటం, హైదరాబాద్లో సెటిల్ అవ్వాలని చెప్పి ఎస్ఆర్ నగర్లో ఒకటి వెంకటేశ్వర బాయ్స్ హాట్ అని చెప్పి కొద్ది రోజులు నడిపించినాడు. అది నడిచిన తర్వాత ఒక ఓలా క్యాబ్ డ్రైవర్గా పనిచేసినాడు. దాని తర్వాత విప్రోలో కూడా జాబ్ ఎంప్లాయీలో 1,80,000 ప్యాకేజ్తో అతను జాబ్స్లో జాయిన్ అయినాడు. ఈ జాబ్ కూడా తర్వాత మానేసిన తర్వాత అమీన్పూర్లో శాండ్ బిజినెస్ అని చేసి లాస్ట్కి ఈ బ్యాడ్ వైజెస్కి అలవాటైన తర్వాత, డ్రగ్స్ తీసుకోవడం అలవాటైన తర్వాత, డ్రగ్స్ సప్లై చేస్తేనే దీనికి జీవనాధార ఉపాధి, ఆ తర్వాత అతనికి కావాల్సిన మనీ దొరుకుతుందని చెప్పి అతనికి ఉన్న పరిచయాల ద్వారా సోహన్ అని చెప్పి ఒక అతను బెంగళూరులో ఒక పరిచయం అయ్యాడు. అతను ఎండిఎంఏ డ్రగ్ ఇతనికి ఫస్ట్ టైం 2 గ్రామ్స్ ఇవ్వటం, అతను తీసుకొచ్చి ఇక్కడ కన్స్యూమ్ చేసిన తర్వాత దానికి అడిక్ట్ అయిన తర్వాత మొన్న రీసెంట్గా 26th రోజు ఇతను బెంగళూరు వెళ్ళి అక్కడ 20 గ్రామ్స్ సోహన్ దగ్గర తీసుకొని 5 గ్రామ్స్ ఏమో కన్స్యూమ్ చేశాడు. 15 గ్రామ్స్ ఏమో అతను కస్టడీలో ఉన్నప్పుడు మన వాళ్ళు ఇతను పిఎన్టీ కాలనీ సన్సిటీ బండగూడలో ఉన్నప్పుడు